ఏట్ బాబు ఇది ఆఫీస్ అనుకుంటారా బార్బర్ షాప్ అనుకుంటారా ఓ తగరుద్దేస్తున్నారు కమ్మడి టీ తాగనే బాడీ అంతా కూలింగ్ అవుతది ఈ లెక్కలు చేసి చేసి బుర్ర అంతా హీట్ అయిపోయింది ఈ వేటి తాగితే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి స్మోక్ ఒరే ఏదైనా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా మర్దనా చేసుకుంటాను చల్లగా ఉంటది కొంచెం కాస్ట్ అవుతుందండి కాస్ట్ డబ్బా ఉడకాలా తీసుకో 10 రూపాయలు ఎక్కువ రిటైర్ అయ్యి కదా ఇచ్చేది మీ ముఖం చూస్తే కాదనిపించట్లేదండి దీన్ని పరలో కప్లింగ్ మీద దరదలు అంటే లండన్లో లేడీస్ ఎక్కువ పడతారు లేడీస్ ఇండియాలో జెంట్స్ అండి డబుల్ పర్పస్ అండి ఓకే సార్ దీనికి ఎలాగ డబ్బులు ఇవ్వట్లేదు కనీసం పండగ మామూలు ఇప్పిస్తే పండగ మామూల మళ్ళీ పండకరా మళ్ళీ పండక జస్ట్ ఎంత్ర వనేదే కదా గాపు వెళ్ళు బాబాయ్ గారు ఏమ్మా ఆ తైలు నాకు కూడా కొంచెం ఇస్తారా బాగా మర్దన చేస్తుంటాను ఎక్కడ వెళ్ళకి తైలం మర్దన చేసుకునే వయసు కాదు నీకు నువ్వు వెళ్ళు వెళ్ళమ్మా ప్రతిదానికి ఓ తయారైపోతుంది బాబాయ్ అంట బాబాయ్ ఓ అయ్యా ఆచార్య గారు మీరు దీవిస్తే శుభం జరుగుతుంది ఈ ఆఫీస్ అంతా అనుకుంటున్నారు మీ లక్కీ అంటే అనుకుంటు దీవించండి శుభ శుభాయుష్మాన్ భవ ఇదిగోండి దక్షిణ థాంక్స్ రా ఈ డబ్బులతో బంపలాటి టికెట్ కొనుక్కుంటారు అరే తగ్గో ఏరా పార్లో కప్లింగ్ మీద దడదడా లండన్ లో లేడీస్ చుట్టడానికి ఎలా ఉంటుందా నిజమేరా నువ్వు చెప్తే నేనే వినలేదు ఒరే చార్లెస్ బ్రాన్సన్ లాగా సిడ్నీ షెల్డన్ లాగా నాకు గెటప్ ఏంట్రా రేయ్ ఒక్కసారి దొరకరా చంపేస్తాను రేయ్ ఆగు పారిపోకు ఉండక్కడా నేను దొరకను దొరకను ఏయ్ ఏనుగుని అలా చేస్తావు రాజకీయ తీనేట్రా దొరకరా రేయ్ దొరకు దొరకు ఇంకా నేను ఆ తైలో నేను వాడుంటే నా తల అంతేనేమో ఊహ ఏంటిది మరి చిన్న పిల్లల చూడు అందరూ మనం ఎలా చూస్తున్నారు చూడని చూడలేకపోతే కళ్ళు మూసుకోమను అంతేగాని వాళ్ళందరూ చూస్తున్నారని భయపడి నా ప్రేమను దాచుకోమంటావా నువ్వు ఈ ప్రపంచానికి భయపడి నీ ప్రేమను దాచుకుంటున్నావు కానీ నేను